పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపించబోతున్నాను అండి ఏంటంటే చాలా మందికి నీమ్ ఆయిల్ దొరకక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నా కామెంట్స్లో ఎవ్రీ టైమ్ గార్డెనింగ్ వీడియోస్ పెట్టినప్పుడు నాకు అడుగుతూ ఉంటారు అనమాట ఎక్కడ దొరుకుతుంది నీమ్ ఆయిల్ అని చెప్పి సిటీస్లో ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా దొరుకుతుంది ఇంకా ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకు కూడా ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు కాకపోతే చాలామంది ఈ మనకి ఏమంటారు స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వాడడము వాడలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలామంది ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు నీమ్ ఆయిల్ అని చెప్పి సో ఈరోజు అయితే మాత్రం మీకు నీమ్ ఆయిల్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపించబోతున్నానండి చాలా అంటే చాలా తేలిగ్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే నీమ్ ఆయిల్ అంటే మనకి సీడ్స్తో తయారు చేస్తారు కాకపోతే ఏంటంటే మనము ఇది ఆకులతో తయారు చేసుకోబోతున్నాము ఇది కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది నేను వాడుతున్నాను అందుకని చెప్పి మీకు కూడా చూపించబోతున్నాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది అలాగే నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మరి ముందైతే మనం కిచెన్లోకి వెళ్ళి అసలు నీమ్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎలా వాడాలో తెలుసుకుందాం ముందుగా అయితే మనము వేపాకులు ఇలా తెచ్చుకోవాలండి తెచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి మట్టి ఉంటుంది కదా అందుకని చెప్పి కడిగేసి వాటిని తడి లేకుండా ఒక టవల్లో కొంచెం ఆరబెట్టేస్తే తడి అంతా పోతుంది అంటే మనం అలా ఓపెన్గా పెట్టామనుకోండి ఓపెన్గా పెడితే ఏంటంటే సమ్మర్ కదా డ్రై అయిపోతాయి అలా కాకుండా మనకి అది పచ్చిగానే ఉండాలి తడి లేకుండా ఉండాలి అందుకని చెప్పి ఒక పొడి టవల్లో పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఇట్లా ఆరిపోయి ఉంటాయి ఇవి దాదాపు ఒక 1/4 కేజీ ఆకులు అయితే ఉంటాయండి వీటిని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అయితే మనము వాటర్ అయితే యాడ్ చేయము సో మన మిక్సీలో ఏంటంటే ఇది ప్రాపర్గా గ్రైండ్ అవ్వదు కనుక మనం ఏం చేయాలంటే ఏ నూనె అయితే మనము కాయడానికి వాడుతున్నామో ఆ నూనె కొద్దిగా మనం ఇందులో మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ప్రాపర్గా పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ నేను గానుగ నుంచి తెచ్చిన నూనె వాడుతున్నానండి వేరుశనగ నూనె వాడుతున్నాను మీరు నువ్వుల నూనె తీసుకోవచ్చు లేదు అంటే కనుక ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే రిఫైండ్ ఆయిల్ కాకుండా మనకి గానుగు నుంచి తెచ్చిన నూనె ఏదైనా కానీ వాడుకోవచ్చు ఇక్కడ నేను దాదాపు 1 కేజీ నూనెకి వాడుతున్నానండి అందులోదే కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసి పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ పేస్ట్ అంతటిని కూడా అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అడుగు కొంచెం మందంగా ఉన్న తీసుకుని దానిలోకి వేసేసుకుని మనము ఆ 1 లీటర్ చెప్పాను కదా ఆయిల్ ఆ ఆయిల్ మొత్తం కూడా మనము ఇందులోకి వేసేసి ముందు మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలండి గ్యాస్ మీద పెట్టకముందే అంటే గ్యాస్ ఆన్ చేయకముందే మనం ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇంకా ఆయిల్ అంతా మంచిగా కలిసిపోయింది కదండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మనకి ఏంటంటే ఒక ఉడుకు వచ్చే వరకు అంటే వన్స్ బాయిల్ స్టార్ట్ అయ్యే వరకు కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు మందపాటి గిన్నె అయితే కనుక ఇక్కడ నేనైతే కనుక ఫ్లేము మీడియం నుంచి కొంచెం ఎక్కువ పెడుతున్నాను మనం దగ్గరే ఉండి కొంచెం కలిగి పెట్టుకుంటూ ఉండాలి మనకు నూనె వేడెక్కింది బాగా అనుకున్నప్పుడు మనం ఫ్లేమ్ ఇందాక హైలో పెట్టాం కదా దాన్ని మీడియంలో పెట్టేసుకుంటే ఏంటంటే మీడియం కానీ సిమ్లో కానీ పెట్టేస్తే ఏంటంటే మనకి ఆ ఆకుల్లో ఉండే ఏదైతే నీమ్ ఆ ఎక్స్ట్రాక్ట్ ఉంటుందో అదంతా కూడా మంచిగా మనకి మంచిగా దీనిలోకి వచ్చేస్తుంది అనమాట ఆయిల్లోకి వచ్చేస్తుంది అందుకని చెప్పి నెమ్మదిగా సిమ్లో పెట్టేసుకుంటే ఏంటంటే నెమ్మదిగా కాగుతూ ఉంటుంది మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఆ కంటిన్యూస్గా ఏం తిప్పుతూ ఉండాల్సిన పని లేదు చూసారు కదండి మనకి మొత్తం అంతా కూడా మనం వేసిన పేస్ట్ వేపాకు పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా కిందకి ఇలా తేరుకుని వచ్చేసింది ఇంకా ఇలా వచ్చినప్పుడు మొత్తం అంతా అది మొత్తం ఎలా అంటే మనం నెయ్యి గరగ పెట్టుకున్నప్పుడు వస్తుంది కదండి అదే టైప్లో ఇది కూడా అయిపోతుంది అలా అయినప్పుడు మీకు తెలుస్తుందా మన ఆయిల్ కూడా మంచిగా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది వచ్చినప్పుడు గ్యాస్ ఇంకా ఆఫ్ చేసుకోవడమే ఉడుకు మొత్తం ఆగిపోయినట్టుగా ఇట్లా అయిపోతుంది ప్రెజెంట్ చూస్తున్నారు కదా మీరు ఇలా అయిపోతుంది ఇలాంటి స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఆఫ్ చేసుకుని దీన్ని కొంచెం చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం ఏదైనా మంచిగా పల్చటి గుడ్డ తీసుకుని దాన్ని ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా గిన్నె మీద పెట్టామంటే గుడ్డ ఇలా జారిపోతుంది మనకి మొత్తం అంతా కూడా ఆయిల్లోకి ఈ ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా మిక్స్ అయిపోయే అవకాశం ఉంటుంది ప్రాపర్గా స్ట్రెయిన్ అవ్వదన్నమాట అందుకని చెప్పి ముందు మనం నెట్ వేసుకుని అంటే ఏదైనా స్ట్రెయినర్ పెట్టుకుని దాని మీద మనము ఈ క్లాత్ వేసుకుని అప్పుడు పెట్టుకుంటే ఏంటంటే మనకి మంచిగా అది సపోర్ట్ ఉంటుంది కనుక ఈ క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుంది ఇంక ఇప్పుడు మొత్తం మనం దీన్ని మంచిగా
ఏమంటారు నూనె మొత్తం పిండేసుకోవాలి. అవసరమైతే మనం కొంచెం చేతితోటి కూడా మనం దీన్ని ప్రెస్ చేసేస్తే మొత్తం దానిలో ఉన్న ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. ఈ మధ్య కొంచెము దీనిలో ఫోను ఒక్కొక్కసారి ఫోకస్ అవుట్ అయిపోతుందండి, కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది. కొంచెం ఒక 1 వీక్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడు మనకి పల్ప్ ఏదైతే ఉందో అండి, ఇది కూడా మనం ఏం పడేయాల్సిన పని లేదు. దీన్ని మనము ఎగ్ ఆయిల్ చేసుకుంటాం కదా, ఆ ఎగ్ ఆయిల్ చేసినప్పుడు మనం మామూలుగా అయితే నేను కొద్దిగా దానిలో కూడా నీమ్ ఆయిల్ అనేది వేస్తాను. ఇప్పుడు నీమ్ ఆయిల్ బదులు మనం ఈ ఎక్స్ట్రాక్ట్ అంతా వేసేసుకుని నేను దీనిలోకి ఒక 2 ఎగ్స్ వేసేసి అలాగే ఒక కప్పు ఆయిల్ కూడా వేస్తున్నానండి. వేసేసి నేను దీన్ని కూడా మనము ఎగ్ ఆయిల్ లాగా నేను ప్రిపేర్ చేసుకుని ఇది మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట. ఈ పల్పు కూడా నేనేం వేస్ట్ చేయను. మనకి చక్కగా ఇదేంటంటే మంచిగా కలర్ బాగా వస్తుంది. అదే కనుక మనం కొబ్బరి నూనెలో వేసుకుని కనుక కాసామనుకోండి ఇదే ఆయిల్ని, అలా కూడా కాయొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కొబ్బరి నూనెలో వేసి కాస్తే కనుక మనము హెయిర్కి కూడా వాడచ్చు. కాకపోతే మొత్తం ఇట్లా డైరెక్ట్ కాకుండా దీన్ని మనం హెయిర్కి వాడాలంటే కనుక మనం ఇది చాలా కాన్సన్ట్రేట్గా ఉంటుంది కదా. మామూలుగా మొక్కలకి ఎట్లా అయితే మనం వాటర్లో డైల్యూట్ చేస్తామో అలాగే హెయిర్కి వాడుకోవాలంటే కనుక కొద్దిగా మనం దీనిలోకి నార్మల్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో ఇది ఒక వంతు ఇది తీసుకుంటే 3 వంతులు కోకోనట్ ఆయిల్ తీసుకుని మిక్స్ చేసుకుని మనం తలకి అప్లై చేసుకోవచ్చు. నువ్వుల నూనెలో కాసినా కూడా తలకి అప్లై చేసుకోవచ్చు. చక్కగా తయారు చేసేసుకున్నాము, చూసారు కదండి మనం తయారు చేసుకున్న నీమ్ ఆయిల్. ఇది చల్లారిన తర్వాత మంచిగా వడకట్టేసుకున్నాము, వడకట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. మామూలుగా రెగ్యులర్ యూజ్కి అయితే కనుక లీటర్కి 5 ml సరిపోతుందండి. ఈ స్పూన్ వచ్చేసి 7.5 ml, అందుకని చెప్పి నేను 3 లీటర్స్లోకి ఇప్పుడు తీసుకుంటున్నాను కనుక 2 స్పూన్స్ వేస్తున్నాను. అంటే 15 ml అవుతుంది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ఏదైనా లిక్విడ్ సోప్ తీసుకోవచ్చండి, అది 1 స్పూన్ తీసుకుందాము. అంటే 1 లీటర్కి వచ్చేసి 3-4 డ్రాప్స్ మనము వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 స్పూన్ మొత్తం కూడా తీసుకోలేదు, చూస్తున్నారు కదా, 3/4 స్పూన్ తీసుకున్నాను. దీనిలోకి నేను మీకు మొన్న ప్రీవియస్ వీడియోలో ఒకటి ఉందండి బేకింగ్ సోడా హ్యాక్స్, అది ఒకసారి చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు దీనిలోకి నేను కొద్దిగా బేకింగ్ సోడా కూడా తీసుకున్నానండి 1 స్పూను. ఇది మొత్తం మనం మంచిగా కలిపేసుకుని అప్పుడు కొన్ని వాటర్ పోసుకుని ముందు మనం ఎప్పుడైనా కానీ ఇది ప్రాపర్ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి, యాడ్ చేసి మొత్తం మనం ప్రాపర్గా కలిపేసుకుందాము. ఆయిల్ అంతా కూడా చూసారా మనకి మంచిగా కలిసిపోయింది నీళ్ళలో. సోప్ వేసేదే మనం దానికోసం అండి, వాటర్లోకి ఆయిల్ అనేది మిక్స్ అవ్వడం కోసం అని చెప్పి సోప్ వేస్తాము. ఇది ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు కొంచెం 4 కుంకుడుకాయలు కొట్టేసి ఆ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము వాటర్లోకి వేసేసుకుని స్ప్రే చేసేసుకుందాము. యాక్చువల్గా ఎండ ఎక్కువగా ఉంటే మొక్కలకి ఆ టైంలో స్ప్రే చేయకూడదు కనుక నేను కొంచెం లైటింగ్ పూర్తిగా తగ్గిపోయిందండి, ఒకవేళ డిస్టర్బెన్స్ వస్తే కనుక కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. మనం ఇందులో బేకింగ్ సోడా వేసాం కదండి, అంటే చాలామంది లాస్ట్ టైం కూడా అడిగారు బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి, మనం తినే సోడా, స్వీట్ సోడా. అది కొంచెం అడుగు నుండిపోతుంది బేకింగ్ సోడా అనేది. మళ్ళీ మనం కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి. నేను రీసెంట్గా స్ప్రే చేశాను కదండి, సాటర్డే రోజు స్ప్రే చేశాను, అందుకని చెప్పి ఊరికి జస్ట్ మీకు చూపించడం కోసమనే చేస్తున్నాను. ఇప్పుడు మిగిలిందంతా కూడా కింద వైపున మొక్కలకి స్ప్రే చేస్తానండి. నేను ఇప్పుడు ఇక్కడైతే ఏం స్ప్రే చేయను. ఎప్పుడైనా మొక్కకి కింద వైపు ఆకులు మొత్తం, ఆకులకి కింద భాగంలో పై భాగంలో మొత్తం అంతా కూడా తడిచేటట్టుగా మనం స్ప్రే చేసుకోవాలి. అందుకే కొంచెమే కలిపాను నేను 3 లీటర్స్ క్యాన్లోకి. స్ప్రే క్యాన్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, పర్చేజ్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి. మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి, ఎవరికైనా అవసరమైతే కనుక హెల్ప్ అవుతుంది. నాకైతే మాత్రం ఆ 16 లీటర్స్ది గార్డెన్ మొక్కలు ఎక్కువ ఉన్నాయి కనుక నాకు అది బాగా హెల్ప్ అవుతుంది. మీ అవసరాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు 3 లీటర్స్, 5 లీటర్స్ ఇట్లా. ఇంతేనండి సింపుల్గా మన నీమ్ ఆయిల్ ప్రాసెస్ అయితే ఇలా. చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే నీమ్ ఆయిల్ మనం ఈజీగా చేసుకుంటాము, దీనివల్ల మన మొక్కలకి చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది కనుక ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ
మీ సునీత.